హలో అండి, వెల్కమ్ టు జ్యోతి మాధురి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రూట్ సలాడ్. ముందుగా ఒక బౌల్లో పాలు తీసుకొని బాగా వేడి చేసుకోవాలి. కలుపుతూ మసిలించుకోవాలి. ఇప్పుడు కొన్ని చల్లటి పాలు తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలని మసులుతున్న పాలలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ షుగర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. షుగర్ మొత్తం కరిగేలా కలుపుకోవాలి. పాలు కొద్దిగా చిక్కపడే వరకు కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. పాలు కొద్దిగా చిక్కపడ్డాక చల్లార్చుకోవాలి పూర్తిగా. పాలు చల్లారేలోపు ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రూట్స్లో మీకు ఇష్టమైన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. కర్బూజా, జామకాయ, అరటిపండు ఏదైనా వేసుకోవచ్చు. ఇంట్లో ఫ్రూట్స్ ఎక్కువగా ఉండి పాడయ్యే లోపు ఇలా కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్ సలాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్స్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఎన్ని రకాల ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. మీకు నచ్చితే గ్రేప్స్ కూడా వేసుకోండి, బాగుంటుంది. పాలు చల్లారాక ఫ్రూట్స్ అన్నీ ఒకదాని వెనక ఒకటి అన్నీ వేసుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 1-3 గంటలు లేదా 4 గంటలు పెట్టాలి. 4 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి సర్వ్ చేసుకోవాలి. టేస్టీ ఫ్రూట్ సలాడ్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.